నాగచైతన్య ఒంటరిగా ఉంటున్నాడు అయితే మళ్లీ సమంత నాగ చైతన్య ఇద్దరూ కలిసే అవకాశం కూడా లేకపోలేదని చెబుతున్నారు ఆ వివరాలేంటో తెలుసుకునే భయం ముందు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి నాగచైతన్య సమంత విడాకుల విషయం అబద్ధమైతే బాగుండని అభిమానులు పెద్ద ఎత్తున కోరుకుంటున్నా కాలం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది టాలీవుడ్ బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న అకినేని జంట విడిపోయింది పదేళ్ల ప్రేమ ప్రయాణానికి మధ్యలోనే కటిప్ చెప్పేసి దారి వారు చూసుకున్నారు తిరిగి మళ్లీ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా మారే ప్రయత్నాలు కూడా అప్పుడే మొదలయ్యాయి కాగా సమంత హైదరాబాద్ వదిలి చెన్నై ముంబై వెళ్తుందని కథనాలు కూడా రాగా అది ఎంతవరకు నిజమన్నది ఇంకా తెలియరాలేదు అయితే చైతు మాత్రం హైదరాబాద్లోనే మరో ఇంటికి షిఫ్ట్ అయ్యాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం శామ్ పెళ్లి తర్వాత గచ్చిబౌలులోని ఓ ఇంటిలో ఉండేవారు సీనియర్ నటుడు నిర్మాత వ్యాపారవేత్త మురళీమోహన్ ఒక ఇంటిని తన కోసమే నిర్మించుకోగా చైతూ శామ్ ఆ ఇంటిని చూసి మనసు పడ్డారని వాళ్ళకి అది ఇచ్చేశాడని విడాకుల ముందు వరకు చైతు శామ్ ఆ ఇంట్లోనే ఉండేవారు కాగా ఇప్పుడు సమంత మాత్రమే అక్కడ ఉంటున్నట్టుగా తెలుస్తుంది అది శామ్ ఆస్తి కావడంతో చైతు బయటకు వచ్చేశాడట చైతు శామ్ విడాకులకు ముందే జూబ్లీ హిల్స్ లో ఒక బంగ్లా కొన్నారు ప్రస్తుతం ఆ ఇంటి రెనోవేషన్ పనులు జరుగుతుండగా ఇది చైతుకు చెందిన ఆస్తి అయితే అది పూర్తిగా సిద్ధం అవ్వాలంటే మరో ఏడాది వరకు పట్టే అవకాశం ఉంది దీంతో చైతు రెడీగా ఉన్న మరో అపార్ట్మెంట్ కొన్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం చైతు అక్కడే షిఫ్ట్ అయ్యాడని అక్కడ ఎంతో బాధపడుతున్నట్లు సమాచారం సమంతతో దూరం పెరిగినప్పటి నుంచి చైతు ఒంటరిగా ఉంటూ కుమిలిపోతున్నట్టు సన్నిహితుల దారా అందుతున్న సమాచారం అయితే వీరిద్దరూ మళ్లీ కలిసే అవకాశం కూడా ఉందట రెండు వేల ఇరవై రెండు జనవరి వరకు వీరిద్దరూ మనసు మార్చుకుని ఒకటే అవకాశం కూడా కోర్టు ద్వారా కల్పించినట్లు చెబుతున్నారు సమంత నాగచైతన్య ఇద్దరి అభిమానులు పెద్ద ఎత్తున వీరు మళ్లీ కలవాలని కోరుకుంటున్నారు మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఎన్నో లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియో నోటిఫికేషన్లు వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్